ముఖ్యంగా ఈరోజు లిగమెంట్స్ ఇంజురీ జరిగితే ఆయుర్వేదం లోపల ఎలాంటి మేనేజ్మెంటు తీసుకుంటే బాగుంటుంది, ఆయుర్వేదం లోపల ఎలాంటి చికిత్సా పద్ధతులు ఉంటాయో చూద్దాం. లిగమెంట్స్ అంటే ఆయుర్వేద పరిభాషలో స్నాయువులు అంటుంటారు. శరీరం లోపల కండరాలు, స్నాయువులు, నరాలు, తర్వాత అస్థి అంటే బోన్స్కు సంబంధించినవి, ఇవన్నీ కూడా రకరకాల పేర్లతోటి ఉంటుంటాయి. స్నాయువులు అనేటువంటిది మనం అలోపతిలో చెప్పాలంటే లిగమెంట్స్. ఏదైనా ఇంజురీ దెబ్బ తగిలినప్పుడు కానీ, ముఖ్యంగా స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు కానీ కింద పడిపోతుంటారు. జాయింట్స్కు ఒక్కోసారి ఏమంటే ఆ లిగమెంట్స్ స్ట్రెచ్చింగ్ జరిగి అక్కడ దెబ్బ తగిలినట్టు, లేదా ఒక్కోసారి ఆ లిగమెంట్స్ టియర్ అయ్యి అక్కడ వరకు ఏదో ప్రాబ్లం వచ్చేసి, మనకు ఎప్పటికప్పుడు మేనేజ్మెంట్ చేసుకోవడానికి, ఎప్పటికప్పుడు కూడా జాయింట్ అంతను కూడా రిపేర్ చేసుకోవడానికి అలోపతి లోపల ఎన్నో రకాల పద్ధతులు అవలంబిస్తుంటారు. ముఖ్యంగా ఈ స్నాయువులు అంటే ఈ లెగమెంట్స్ వల్లనే జాయింట్స్ అంతా కూడా స్టిఫ్గా ఉండటం జరుగుతుంది. ఈ కనెక్టివ్ టిష్యూస్ అంటుంటాము, ఈ జాయింట్ అంతా కూడా ఒకదాని ఒక బోన్కు జాయింట్ ఉన్నప్పుడు, ఆ బోన్ జాయింట్కు చుట్టూరా కూడా ఈ లెగమెంట్స్ అంటే కనెక్టివ్గా ఒకదానెంబడి ఒకటి కనెక్ట్గా ఉండి ఆ జాయింట్ను పటిష్టంగా ఉండటానికి ఎంతో ప్రొటెక్షన్ చేస్తున్నటువంటివి ఈ స్నాయువులు, లేదా లిగమెంట్స్ అంటుంటాం. ఆ లిగమెంట్స్ గట్టిగా ఉండటం వల్ల పైన ఉన్నటువంటి మాంసధాతువు, అట్లాగే అస్థిధాతును కూడా ఎప్పటికప్పుడు కూడా ప్రొటెక్షన్గా ఉంచుతూ ఆ జాయింట్ను కూడా దారుఢ్యంగా ఉండటానికి చాలా వరకు మెయిన్ కీ రోల్ మనకు ఈ లిగమెంట్స్ ద్వారా తెలుస్తుంది. వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ముఖ్యంగా శరీరంలో ఉన్నటువంటి ఈ జాయింట్స్ అన్నీ కూడా పటుత్వంగా ఉండాలన్నా, ఏదైనా ఒక వస్తువును లేపాలన్నా, మనం ఈ జాయింట్స్ అంటే రొటేషన్, చెయ్యిని ఇలా తిప్పాలనుకున్నా సరే, ఒకసారి చెయ్యి పైకి కింద అన్నా లేకుండా కిందికి అనాలనుకున్నా, ఒకవైపు ఇలా జాయింట్ను కదపాలనుకున్నా, చాలా వరకు ఈ లిగమెంట్స్ పాత్ర చాలా ముఖ్యం. ఆ లిగమెంట్స్ కనుక కరెక్ట్గా ఆ జాయింట్ను పట్టేసి ఎప్పటికప్పుడు ఆ మూమెంట్స్ని కలిగించినంతకాలమే ఆ జాయింట్ ఆరోగ్యంగా ఉంటుంది. ఎప్పుడైతే దెబ్బ తగిలినప్పుడు కానీ, స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు కానీ, కింద పడ్డప్పుడు ఏదైనా వాలీబాల్ కానీ, క్రికెట్స్ కానీ, హాకీ ఇలాంటి గేమ్స్ ఆడుతున్నప్పుడు కింద పడగానే ఆ జాయింట్లో ఉన్నటువంటి లిగమెంట్స్ అంతా కూడా మొదలు స్ట్రెచ్ అయ్యి అవి నెమ్మదిగా టియర్ కావడానికి అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల లోపల ఎలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి అంటే, ఆ జాయింట్లో స్వెల్లింగ్ రావటము, అట్లాగే టచింగ్ పెయిన్ అంటుంటాము, ఇలా ముట్టుకోగానే నొప్పిని కలిగిస్తుంటుంది. వెంటనే దాన్ని రిపేర్ చేయడానికి ఫస్ట్ ఎక్స్రేలు తీయటము, ఎక్కడి వరకు మనకు టియర్ అయింది, ఆ లిగమెంట్స్కు సంబంధించి పటుత్వం ఎక్కడి నుంచి ఎక్కడకు మనకు ఆ పటుత్వం కోల్పోయింది, ఇవన్నిటిని కూడా అనాలిసిస్ చేస్తుంటారు. ఆ లిగమెంట్స్ మేనేజ్ అంటే ఒకవేళ లిగమెంట్స్ ఇంజురీ జరిగినప్పుడు మనం ఎలాంటి మెడికేషన్ తీసుకుంటే మళ్ళీ అవన్నీ కూడా నార్మలైజ్ కావడానికి, ఎలాంటి ఆయుర్వేద పద్ధతులు తీసుకోవాలో, ఎలాంటి మందులు తీసుకోవాలో కూడా ఈరోజు మనము గృహ వైద్యంలో చర్చించుకుందాం. స్వెల్లింగ్ వచ్చినప్పుడు చాలా వరకు ఆ జాయింట్ పెయిన్స్ కానివ్వండి, ఆ బోన్స్ డిజార్డర్స్ వచ్చినప్పుడు కానీ పంచకర్మ చాలా ముఖ్యం. ప్రతి ఎపిసోడ్లో చెప్తుంటాము. ఇక్కడ హైదరాబాద్ లోపల ఈఎస్ఐ ఆసుపత్రి ఆపోజిట్ రోడ్లో ఏజీ కాలనీ ఉంటుంది, అక్కడ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల అనుబంధంగా ఆసుపత్రి కూడా ఉంటుంది. దాంట్ లోపల పంచకర్మ విభాగం లోపల ప్రతిరోజు కూడా దాదాపు ఈ పంచకర్మ చికిత్సలు చేస్తుంటారు. దాంతో శరీరంలో ఉన్నటువంటి మలినాలన్నిటిని కూడా ఎలిమినేషన్ చేసేసి మరలా ఆరోగ్యంగా ఉంచడానికి పంచకర్మలు చాలా ఉపయోగపడుతుంటాయి. ఎక్కడెక్కడైతే బోన్ డిజార్డర్స్ వస్తుంటాయో, ఇప్పుడు లిగమెంట్స్ ప్రాబ్లము, ఆ లిగమెంట్ అంటే స్నాయువులు కొంచెము సడలిపోవటం వల్ల కూడా అక్కడ వాపు వస్తుంది. దాంతో మనము స్నేహకర్మ చేస్తుంటాం ఏదైనా ఆయిల్స్ తోటి, అంటే వాతానికి సంబంధించినటువంటి వ్యాధి, అందుకని వాతార ఔషధాలతోటి దాన్ని తగ్గించుకోవాలి. ఎక్కడ ఏ జాయింట్లోనైతే ఈ స్నాయువులు అంటే ఈ లిగమెంట్స్ ఎప్పుడైతే ఇంజురీ అయినాయో వాటిని మళ్ళీ రిపేర్ చేసుకోవడానికి వాతహర ఔషధాలు, ముఖ్యంగా మహానారాయణ తైలం కానీ, ధన్వంతరి తైలం కానీ, లేదా బల అశ్వగంధ తైలము, ఈ ఆయిల్స్ తోటి కొంచెం ఆయిల్ని వేడి చేసేసి ఏ జాయింట్లోనైతే ఈ లిగమెంట్కు ఇంజురీ జరిగిందో ఆ భాగం లోపల నెమ్మదిగా లైట్గా మసాజ్ చేస్తున్నట్టు చేసేసి, తర్వాత స్వేదన కర్మ
అంటే ఫొమెంటేషన్, హీట్ తోటి కొంచెం మనం అక్కడక్కడ ఎక్కడైతే మనకు ఇంజురీ జరిగిందో ఆ ప్రాంతం లోపల, ఆ ప్రదేశం లోపల హీట్ అప్లికేషన్ చేసినట్లయితే చాలా వరకు ఆ లిగమెంట్స్కు సంబంధించిన ప్రాబ్లము నార్మలైజ్ అయ్యి మరలా జాయింట్ కూడా మామూలు స్థితికి రావడానికి ఉపయోగపడుతుంది. ఈ పంచకర్మాలు చాలా ఇంపార్టెంట్. స్నేహము, స్వేదనము, అట్లాగే వస్తికర్మ, తర్వాత నశ్యకర్మ, ఇవన్నీ కూడా పంచకర్మలో భాగాలు. మనం ఫిజికల్గా మనం ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఇస్తూ ఇంటర్నల్గా ఎలాంటి ఔషధాలు తీసుకోవాలి. ముఖ్యంగా అశ్వగంధ అనేది చాలా ఇంపార్టెంట్. అశ్వగంధ పౌడరు 2 చెంచాలు పొద్దున, 2 చెంచాలు సాయంత్రము పాలలో కలిపి తీసుకోవాలి. మినిమం 15 డేస్, మ్యాక్సిమం 1 మంత్ తీసుకున్నట్లయితే ఎక్కడైతే లిగమెంట్స్ ఇంజురీ జరిగిందో వాటికి ఎంతో కూడా మళ్ళా దారుఢ్యాన్ని కలిగించేసి స్ట్రెంగ్త్ని కలిగించడానికి అశ్వగంధ ఎంతో ఉపయోగపడుతుంది. అట్లాగే మనము ఇక్కడ ఈ ఇంకొక ద్రవ్యం ఉంటుంది, గుగ్గులు ప్రిపరేషన్స్. ఇది ఈ గుగ్గులు అనేటువంటిది చాలా వరకు వాతాహర ఔషధంగా చెప్తుంటారు. అంటే బోన్స్కు సంబంధించిన డిజార్డర్స్ ఏది వచ్చినా సరే, కీళ్ళ నొప్పుల వాతం అంటుంటారు. అంటే చాలామందికి తెలుసు వాతం చేసింది అని. వాతం చేసిందంటే వాతం యొక్క, వాతదోషం యొక్క ప్రిడామినెన్స్ వల్ల ఈ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని గుగ్గులతోటి చాలా రకాల ప్రిపరేషన్స్ ఉంటాయి మనకు. మహాయోగరాజు గుగ్గులు అని, కాంచనార గుగ్గులు, కైశోర గుగ్గులు, త్రిఫలా గుగ్గులు, ఇట్లా రకరకాల గుగ్గులు ప్రిపరేషన్స్ దీంతో తయారు చేస్తుంటారు. దీంతో ఎక్కడైతే లిగమెంట్స్కు ఇంజురీ జరిగిందో, స్నాయువులు ఎక్కడైతే దెబ్బతింటాయో ఈ గుగ్గులు ఉంటాయి, మహాయోగరాజు గుగ్గులు ట్యాబ్లెట్స్. ఈ ట్యాబ్లెట్స్ ఇక్కడ మనం తయారు చేసుకున్నాము. ఈ మహాయోగరాజు గుగ్గులు 2 ఉదయం 2 సాయంత్రం 2 ఒక 15 రోజులు వాడినట్లయితే కొంత ఉపశమనం కలగడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ట్యాబ్లెట్స్, వాతాహర ట్యాబ్లెట్స్ ఉంటాయి ఇక్కడ. ఈ వాతాహర ట్యాబ్లెట్స్ లోపల అశ్వగంధ మరియు గుగ్గులు, అట్లాగే శల్లకి, తర్వాత గుడూచి, ఎస్టిమధు, వీటన్నిటితోటి కలిపి తయారు చేసినటువంటి ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఈ ట్యాబ్లెట్స్ కూడా మార్కెట్లో మనకు వాతాహర ఔషధ చాలా ఉంటాయి. ఈ ట్యాబ్లెట్స్ ఉదయం 1 రాత్రి 1 కనుక 1 నెల రోజులు వాడినట్లయితే చాలా వరకు స్నాయువులు ఎక్కడెక్కడైతే దెబ్బతిన్నాయో, లేకపోతే లిగమెంట్స్ ఎక్కడైతే ఇంజురీ జరిగిందో వాటన్నిటి కూడా నార్మలైజ్ అయ్యి మరలా ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఈరోజు మనము ఎపిసోడ్ లోపల ముఖ్యంగా స్నాయువులు దెబ్బతింటే లేదా లిగమెంట్స్ ఇంజురీ అయితే, ఎక్కడైనా ఏ జాయింట్లోనైనా లిగమెంట్స్ ఇంపార్టెంట్, అవి ఆ లిగమెంట్స్ లేదా స్నాయువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. చిన్నపాటి దెబ్బకి కూడా ఒక్కోసారి టేర్ అయిపోయి ఇంజురీ అవుతుంది. వాటిని మనము ఎప్పుడు కూడా పటిష్టంగా ఉంచుకోవడానికి ఎలాంటి ఆయుర్వేద ఔషధాలు వాడితే మనం లిగమెంట్ ఇంజురీస్ని మనం ఎలా ప్రొటెక్షన్ చేసుకోవాలి, లిగమెంట్స్ కనుక ఇంజురీ అయితే ఎలాంటి మేనేజ్మెంట్ మనము తీసుకుంటే, ఆయుర్వేదం లోపల ఎలాంటి ఔషధాలు తీసుకుంటే మళ్ళీ అవి ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడతాయో ఈరోజు ఎపిసోడ్లో మనం చర్చించుకున్నాం. మరొక ఎపిసోడ్ లోపల ఒక వ్యాధిని తీసుకొని దానికి ఆయుర్వేద పరంగా ప్రతి ఎపిసోడ్లో చెప్తుంటాము ఆయుర్వేదం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది, ఆరోగ్య సూత్రాలు ఏ విధంగా పాటించాలి, మార్నింగ్ లేచినది మొదలు నైట్ పడుకునేంత వరకు కూడా ఎలాంటి మనము జీవితాన్ని గడపాలి, ఇవన్నీ కూడా దినచర్యలో భాగము. దినచర్యను క్రమం తప్పకుండా పాటించినట్లయితే 90% వ్యాధులను కూడా మనము దూరం పెట్టవచ్చు. తీసుకునే ఆహార పదార్థాలను ప్రతిసారి చెప్తుంటున్నాం, సమతుల్యమైనటువంటి ఆహారాన్ని తీసుకున్నప్పుడు, అంటే బ్యాలెన్స్డ్ డైట్ అంటాం, బ్యాలెన్స్డ్ డైట్ లోపల కంపల్సరీ పోషకాంశాలు కలిగినటువంటి ఆహార పదార్థాలు, న్యూట్రిషనల్ డైట్ తీసుకున్నట్లయితే ప్రోటీన్సే కానివ్వండి, రకరకాల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ముఖ్యంగా బి కాంప్లెక్సెస్ ఉంటాయి, కాల్షియమ్స్ ఉంటాయి, వీటన్నిటి కూడా సమతుల్యంగా ఉండి ఆహారంలో కనుక తీసుకున్నట్లయితే న్యాచురల్గా మనము సప్లిమెంటేషన్స్ శరీరానికి జరిగినప్పుడు శరీరం ఆరోగ్యకరంగా ఉంటుంది. అందుకనే సమదోష సమగ్నిశ్చ సమధాతు మలక్రియ ప్రసన్న ఆత్మేంద్రియ మనః స్వస్థ ఇచ్చ విధీయతే, అంటే ఆరోగ్యవంతుడికి లక్షణాలు స్పష్టంగా ఆయుర్వేదంలో ఈ కొటేషన్ ద్వారా మనము ప్రతి ఎపిసోడ్లో చెప్తుంటాము. మరొక రోజు ఒక ఎపిసోడ్ లోపల ఒక వ్యాధిని తీసుకొని దానికి ఆయుర్వేదం లోపల ఎలాంటి చికిత్సా పద్ధతులు ఉంటాయో చూద్దాం. నమస్కారం.